హాయ్ అవర్స్ అవర్ ఛానల్ ప్రస్తుతం వారితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారికి ఒక షాకింగ్ న్యూస్ సార్ హైకోర్టు ఈ దాడులు జరుగుతున్నాయి కదా ఎన్నికల ఫలితాల తర్వాత వాటిపైన ఇన్వాల్వ్ అయిపోయింది సార్ ఇప్పుడు అది మొత్తం రిపోర్టు కూడా ఇవ్వాలని చెప్పేసి డీజీపీని ఆదేశించింది మరి ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఏ విధంగా ఉండొచ్చు అంటారు సార్ మామూలుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసుకోకముందే రిజల్ట్ వచ్చిన రోజు నుంచే రిజల్ట్లో వీళ్ళకి బ్రహ్మాండమైన వేవ్ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అక్కడేమో ఇరవై నాలుగు ఇరవై ఒక్క సీట్లు ఎంపీ సీట్లు వచ్చాయి సో ఇటువంటి విజయం తెలుగుదేశానికి ఎప్పుడు రాలేదు తెలుగుదేశం కూటమికి కూడా ఎప్పుడు రాలేదు ఇంకా ఇటు పవన్ కళ్యాణ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండుకు రెండు ఎంపీలు వచ్చారు సో ఈ కాంటెక్స్లో వీళ్ళకి ఏంటంటే విపరీతమైన కసి కోపము బాధ ఇవన్నీ ఉన్నాయి పగా ప్రతీకారాలు రగిలిపోతున్నారు ఎందుకంటే గతంలో వైసీపీ వాళ్ళు దాడులు చేశారు వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు కేడర్ కావచ్చు నాయకత్వం కావచ్చు వీళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు దానికి రెవెన్యూ కోసం వీళ్ళు తహతాలు ఆడిపోతున్నారు కాబట్టి ఇంకా అధికారం మార్పిడి అప్సలుగా జరగక ముందే వీళ్ళు దాడులు స్టార్ట్ చేసేసారు పోలీస్ యంత్రం కూడా వీళ్ళే అధికారంలోకి వచ్చేసారు కాబట్టి నిర్వీర్యం అయిపోయింది సో ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేయడం శిలా పలకాలని దెబ్బ కొట్టడం వైఎస్ఆర్ విగ్రహాలని కొట్టడం తర్వాత సచివాలయాలకి రంగులు మార్చడం సక సచివాలయాల దగ్గర శిలా పలకాలు కానీ వాటి పగలగొట్టడం కొడాలనాని వా వంశీ తర్వాత రాంబాబు అంబట్ రాంబాబు ఇలాంటి వాళ్ళ ఇండ్ల మీదకి దాడులకు వెళ్ళడం తర్వాత ఎస్కే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ రెడ్డి కాబట్టి అతన్ని దిగిపోమ్మని ఆ విగ్రహాన్ని ఇప్పటికిప్పుడే తొలగించాలని చెప్పి ఫైనల్గా తొలగించేశారు విగ్రహాన్ని సో ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వాళ్ళు దాడులు మొదలుపెట్టారు దీన్ని చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఖండించలేదు చంద్రబాబు క్లియర్గా వాళ్ళు కవిస్తే మీరు రెచ్చిపోకుండా అని చెప్పాడు అంటే తప్పు వాళ్ళదే వైసీపీ వాళ్ళది అన్నట్టుగానే చంద్రబాబు మాట్లాడాడు తప్ప తప్పు మన వాళ్ళ దాన్ని ఎక్కడ మాట్లాడలే నిజానికి ఎక్కడ కవించినట్టుగా మనకి ఎక్కడ వీడియోలు కానీ రిపోర్ట్ కానీ లేదు కవించుంటే వీళ్ళు ఇంకా ఓని మీడియా హడావాడి చేసేది తెలుగుదేశం మీడియా ఎక్కడా లేదు క్లియర్గా వీడియోల్లో చూసినా న్యూస్ చూసినా ఇప్పుడు నాని ఏం కవించాడని వాళ్ళ ఇంటి మీదకి పోయారు ఇప్పటికిప్పుడు ఏం అది గతంలో మాట్లాడింది పక్కన పెడితే వంశీ ఏం కవించాడని పోయారు సో ఎన్నికల తర్వాత వాళ్ళు ఆల్రెడీ చచ్చిన పాము అది వైసీపీ వాళ్ళు ఏం కవిస్తారు సైలెంట్గా పడి ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా మనం కవిస్తే మనల్ని కొడతారు అధికారం వెళ్లి చేతిలో ఉందని వాళ్ళకి తెలీదా కాబట్టి క్లియర్గా తెలుగుదేశం శ్రేణులే దాడులకి పాల్పడ్డారు దాన్ని చంద్రబాబు ఖండించలేదు రివర్స్లో వాళ్ళు కవిస్తే మీరు రెచ్చిపోకండి అనే మాటలు మాట్లాడాడు అంటే వాళ్ళు క్లియర్గా సిగ్నల్ వెళ్ళింది తెలుగుదేశం వాళ్ళకి నేను మిమ్మల్ని ఏమన్నా మీరు దాడులు చేయండి అన్నట్టుగానే ఉంది అది సో ఇక లోకేష్ అయితే ఎర్రబుక్ పెట్టుకొని నేను అందరినీ ఒక్కొక్కటి అంత చూస్తానని ఓపెన్గానే మాట్లాడుతున్నాడు మేము కక్ష పెట్టుకోగానే లీగల్గా చేస్తామని అంటున్నారు కానీ జరుగుతున్నది ఇల్లీగల్గానే ఇక పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళ టీంలో మంచిగానే వద్దు కార్పణాల వద్దు మనం ఐదు కోట్ల ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేయాలి అని మాట్లాడుతున్నాడు కానీ దీన్నైతే ఖండించట్లేదు అంటే క్లియర్గా అధికారంలో కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ఖండించలేదు దీంట్లో ఇప్పుడు వైసీపీ నాయకత్వం మీద ప్రెజర్ పెరుగుతుంది ఎందుకంటే జగన్ పార్టీ యంత్రాంగాన్ని ఐదేళ్ళు పాటు విస్మరించాడు కంప్లీట్గా పార్టీ యంత్రాంగం బలంగా లేదు ఇటువంటి దాడులు జరిగినప్పుడు లీగల్ సిస్టమ్స్ యాక్టివ్గా లేదు ఇమీడియట్గా కోర్టులకు వెళ్ళిపోవడం పోలీసులు కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేయడం ప్రెస్ మీట్లు పెట్టడం ఇది తెలుగుదేశం ఎఫెక్టివ్గా చేసింది ఐదేళ్ళు వైసీపీకి ఆ మెకానిజం పట్టించుకోలేదు జగన్ జగన్ ఏంటంటే జగన్ వర్సెస్ జనం అన్న నేను అందరికి డబ్బులు ఇస్తాను వాళ్ళు నాకు ఓటిస్తారు అనే ఒక సింప్లిఫైడ్ వెర్షన్లో జగన్ ఉండిపోయాడు అందువల్ల మెకానిజం డెవలప్ చేయడం కానీ పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరచడం కానీ కేడర్ని పట్టించుకోవడం కానీ చేయలేదు సో వాలంటీర్ వ్యవస్థ వల్ల కూడా లోకల్గా కేడర్ దెబ్బతినింది దీన్ని ఎప్పటి నుంచో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంతకుముందు నుంచే నాకు మూడేళ్ళకు ముందే ఒక ఎంపీ ఫ్రెండ్ క్లియర్గా చెప్పాడు సరే జరుగుతుంది అతను అర్థం కావట్లేదు చాలా దెబ్బ తగులుతుంది సారని నాకు ఒక ఎంపీ చెప్పాడు ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాకే కానీ జగన్ అదేమీ పట్టించుకోలేదు తన పద్ధతిలో తను వెళ్ళినాడు దాని మూల్యం ఇప్పుడు తెలుస్తుంది సో అందుకని ఇప్పుడు వాళ్ళు కొద్దిగా మేల్కొని కోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఎస్వి సుబ్బారెడ్డి పిల్లేసాడు ఇట్లాగా వీళ్ళు దాడులు చేస్తున్నారు పోలీసులకి చెప్పినా పట్టించుకోవట్లేదు చాలా చోట్ల పోలీసులు ఉన్నా ఆపట్లేదు చూస్తున్నారు అనేది పిల్లేసినప్పుడు జస్టిస్ మండవ కిరణ్మయ్ గారు న్యాయపతి విజయ్ గారు వీళ్ళిద్దరూ దీన్ని టేకప్ చేశారు బెంచి టేకప్ చేసి దీనికి సిఎస్కి తర్వాత డీజీపీకి వాళ్ళు ఆదేశాలు వ్యక్తం చేశారు దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని మాకు ఇవ్వండి అని వీళ్ళైతే వీడియో ఫుటేజీ అదంతా కూడా వీళ్ళ తరఫున రాజు రామచంద్ర అని సుప్రీంకోర్టు అడ్వకేట్ అటెండ్ అయ్యారు ఆయన కంప్లీట్గా సమగ్రంగా తన దగ్గర ఉన్న ఆధారాలు ప్రవేశపెట్టాడు ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు చేశారు అప్పుడు ఇదంతా సో హోంశాఖ తరపున వేలూరు మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్ ఆయన అపీర్ అయ్యాడు ఎందుకంటే ఇంకా అడ్వకేట్ జనరల్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నియమించలేదు గతంలో ఉన్న వాళ్ళు రిజైన్ చేశారు శ్రీరామ్ కానీ పొన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ సో ఇప్పుడు ఇంకా నియమించలేదు కాబట్టి హోంశాఖ తరఫున మహేశ్వర్ రెడ్డి అని ఆయన అటెండ్ అయ్యాడు సో ఇప్పుడు వివరాలు సబ్మిట్ చేయమని నైన్టీన్త్కి దీన్ని పోస్ట్పోన్ చేశారు సో ఇది ఒక రకంగా కొద్దిగా చంద్రబాబుకి కొద్దిగా అడ్డంకి అనే అంటే చంద్రబాబు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ కక్ష తీర్చుకుందామన్న ప్లాన్లో ఉన్నారు గతంలో లోకేష్ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఎంతమందిని కొట్టి మీ మీద ఎంత కేసులు పెట్టుకుంటే మీకు అన్ని పదవులు ఇస్తానని ఓపెన్ గానే ఆఫర్ చేశారు లోకేష్ అంటే క్లియర్గా హింసని రచ్చగొట్ట పద్ధతిలో లోకేష్ మాట్లాడారు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఒక్కొక్కరిని మోకాళ్ళ మీద ఎక్కడ నడిపిస్తాను ఎక్కడెక్కడ కడ్రాయాలతో తిప్పిస్తాను ఇవన్నీ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు సో ఈ స్పిరిట్ అంతా కేడర్లో ఉంటుంది కదా వాళ్ళకి ఇప్పుడు అధికారం వచ్చింది ఆల్రెడీ నాయకులు చెప్పున్నారు రెచ్చిపోయారు అందుకనే వీళ్ళు ఈ రాజు రామచంద్రన్ అడ్వకేట్ చెప్తున్నాడు హైకోర్టులో ఇండ్లు ఖాళీ చేయించేశారు ఓర్లు కొన్ని అయితే ఊర్లకు ఊర్లు కూడా ఖాళీ చేయించి స్థరమేశారు ఇటువంటి ఒక భయానక పరిస్థితి ఒక బీహార్ అని ఒకప్పుడు బీహార్ ఎలా ఉండేదో అలాగా బీహార్లో భూమి సేన ఇట్లాంటి సేనలు ఉండే ప్రైవేట్ ఆర్మీస్ ఉండేవి అలాగా ఇప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద ఇలా చేస్తున్నారు అనేది వీళ్ళు చెప్పారు అయితే కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు కూడా రిటాలియేషన్ అంటే వాళ్ళు వచ్చి దాడి చేస్తున్నప్పుడు అదేదంటారు కదా శత్రువు పది దెబ్బలు కొడుతూ మనం ఒకటన్నా కొట్టాలని అలాగా కొన్నిసార్లు జరిగాయి కర్నూల్లో ఒక హత్య కూడా జరిగింది దాన్ని మాత్రం లోకేష్ పెద్ద ఎత్తున చూపించాడు కానీ తన వాళ్ళు చేస్తుండేదాన్ని ఎక్కడ ఖండించలేదు అంటే క్లియర్గా ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే షర్మిల చంద్రబాబుకి లెటర్ రాసింది ఆ లెటర్లో ఉన్నది వాస్తవం అదేంటంటే మీరు వాళ్ళు గతంలో చేశారని మీరు దాడులు చేస్తున్నారు మీరు చేశారని మళ్ళీ వాళ్ళు చేస్తారు ఇది ఒక విషియ సర్కిల్ దీనికి అంతం లేదు మీకు మెచ్యూరిటీ ఉంది మీకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది మీకు సంస్కారం ఉంది వీటన్నిటిని మీరు ఉపయోగించండి వైలెన్స్కి స్వస్తి చెప్పండి సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతలు ఈ మూడు అంశాలకు ప్రాధాన్యత ఉందని ఆమె నిజంగా మంచిగా లెటర్ రాసింది సో అది ఆ స్పిరిట్ని వీళ్ళు ఫాలో కావాల్సింది వీళ్ళు మళ్ళీ మా మీద ప్రతీకారం తీర్చుకున్నారు కాబట్టి మేము తీసుకుంటామంటే మళ్ళీ వాళ్ళు తీర్చుకుంటారు ఇదేమి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మీరిద్దరు తీర్చుకునేది కాదు ఇది దీని మధ్యలో ప్రజల జీవితాలు ఉన్నాయి ముఖ్యంగా అక్కడ లోకల్గా ఇద్దరు అదేదంటారు ఇద్దరు ఆంబోతులు కొట్టుకుంటుంటే లేకదూడ దెబ్బతిన్నట్టుగా ఈ ప్రజలు ఖచ్చితంగా ఇబ్బంది అవుతారు అట్లాగే రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలిగితే పెట్టుబడులు కూడా పరిశ్రమ పెట్టేవాడు కూడా రావాలంటే భయపడతాడు కదా క్లియర్గా సో ఇటువంటి ఒక సిచ్యువేషన్ని చంద్రబాబు ఆలోచించాలి ఇది ఒక రకమైన గోల్డెన్ ఆపర్చునిటీ ఆయన లైఫ్లోనే ఇంత మెజార్టీ ఆయన ఎప్పుడు చూడలేదు ఇటువంటి అట్లాగే ఆయనకి ఇంకొక ఎంతకంటే గోల్డెన్ ఆపర్చునిటీ సెంట్రల్లో ఈయన మీద డిపెండ్ అయిన ప్రభుత్వం ఉండడం సో అందువల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా నాయుడు పేరు మోగిపోతుంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంకా నితీష్ నాయుడు నితీష్ అని రెండు పేర్లు మోరు మారుమోగుతున్నాయి ఇలాంటి కాంటాక్ట్స్లో ఆయన రాష్ట్రానికి కానీ మంచి పనులు చేయగలిగితే పర్మనెంట్గా ఆయన నిలిచిపోతాడు అది ఉపయోగించుకోవాలి తప్ప ఇవన్నీ వేస్ట్ వ్యవహారాలు